ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మృతి కిచెన్. ఈరోజు నేను మీకు మనకి బాడీకి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఇంట్లో ఉన్న ఐటమ్స్ అనే కషాయం ఎలా చేయాలో చెప్తాను. దానికి ఏం కావాలో చెప్తాను కూడా మీరు నోట్ చేసుకోండి. ఇమ్యూనిటీ బూస్టర్ కషాయంకి ఏం కావాలంటే లవంగం, వాము, పట్ట, జీలకర్ర, మిరియాలు, అల్లం, బెల్లం, పసుపు ఇవన్నీ 1 స్పూన్ తీసుకున్నాము. పసుపు మాత్రం జస్ట్ 1/2 స్పూన్ తీసుకున్నాం. ఇప్పుడు వీటన్నిటితో మనం కషాయం చేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని మనం 2 గ్లాసుల నీళ్లు తీసుకుందాం. కషాయానికి మీరు 2 గ్లాసుల వాటర్ తీసుకుంటే అది 1 గ్లాస్ అయ్యేదాకా మనం బాగా మరగబెట్టుకోవాలి. ఇప్పుడు మనం నీళ్ళని బాగా వేడి చేసుకుందాం. నీళ్ళు బాగా తెలుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం దీనిలో ఫస్ట్ మనం తీసుకున్న పట్టను వేసుకుందాం. పట్ట దేనికంటే మనకి బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ని ఇంప్రూవ్ చేయడానికి అనమాట. దీని తర్వాత లవంగాలని, లవంగాల్లో కూడా మనకి బాడీలో బాగా రెసిస్టెన్స్ పవర్ పెంచుతుంది. నెక్స్ట్ అల్లం, కొంచెం మిరియాలు, వాము ఇవంతా మనకి జీర్ణ శక్తిని పెంచడానికి ఎంతో ఉపయోగపడతాయి. జీలకర్ర ఇవన్నీ వేసేసి మనం బాగా తలనిద్దాం. లాస్ట్లో కొంచెం మనం తీసుకున్న పసుపును కూడా వేసుకొని నీళ్ళని బాగా మరిగించాలి. ఇలా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మనం కొంచెం మనం తీసుకున్న బెల్లాన్ని వేసేసుకోవాలి. బెల్లం అనేది ఎందుకంటే మన బాడీలో మనకి ఐరన్ శక్తిని పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట. ఇట్లా ఇట్లన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మనం ఈ కషాయాన్ని మరగనిద్దాం. ఇప్పుడు 5 నిమిషాల్లో ఇది మరిగిపోయింది. మనం పొయ్యి ఆపేసేసుకొని 5 నిమిషాల తర్వాత వడిగి కట్టుకుందాం. కోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని తాగేయాలి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం కషాయాన్ని చేసుకున్న కషాయాన్ని ఒక గ్లాసులోకి వడిగి కట్టుకున్నాం. వడిగి కట్టుకున్న తర్వాత పైన కొంచెం తులసాకుల్ని వేసుకుందాం. తులసాకులు మీకు ఫ్లేవర్ కోసం, ప్లస్ నిమ్మ కూడా ఎంతో మంచిది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనం ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి ఇంట్లోనే కషాయం ఎలా తయారు చేసుకోవాలో మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్ బాక్స్లో పెట్టండి. ఇంకొక కొత్త రెసిపీతో మీతో మళ్ళీ కలుస్తాను.